ఇప్పుడు మనం ఒక చిన్న పిట్టకథ విందాం. పిట్టకథ అంటే ఏంటి? పిట్ట అంటే పక్షి, బర్డ్. పక్షి చిన్నగా ఉన్నట్టే పిట్టకథ కూడా చిన్న కథ అన్నమాట. ఈ కథ పేరు అగస్త్య మహాముని కథ. ఈ కథకి ఇంకో పేరు కూడా ఉంది, అదే వాతాపి ఇల్వలుల కథ లేదా వాతాపి జీర్ణం కథ. అనగనగా ఓ ఊళ్ళో ఇద్దరు రాక్షసులు ఉండేవారు. రాక్షసులంటే మనుషుల్లాంటి జీవాలే, కాకపోతే ఆకారంలో మనిషి కన్నా పెద్దగా ఉంటారన్నమాట. మనం ఇంగ్లీష్లో జయంట్స్ అంటామే వాళ్ళు. అయితే మనిషి తన కావలసిన ఆహారాన్ని సంపాదించుకొని వండుకొని తినగలడు. రాక్షసులు వాళ్ళ ఆకారం వల్ల ఎక్కడికి వెళ్ళి పని చేయలేరు. అలాగే పొలం దున్ని పని చేయటం కూడా వాళ్ళకి చేయటం బద్ధకం అన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? నేరుగా మనుషుల్ని చంపుకొని తినేసేవాళ్ళు. అలా ఈ వాతాపి ఇల్వలులు కూడా అడవిలో ఒక చోట కూర్చొని ఆ అడవి దారిన పోయే అటు ఇటు వెళ్ళి వచ్చే మనుషుల్ని చంపుకొని తినటం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉండగా ఆ దారిన ఎవ్వరూ రాకుండా రాక్షసులున్నారు, చంపేస్తారనే భయంతో రావటం మానేశారన్నమాట. అప్పుడేం చేశారు వాతాపి ఇల్వలులు? తపస్సు చేసి చచ్చిపోయినా మళ్ళీ బ్రతికి వచ్చే విద్యను సంపాదించుకున్నారు. ఎవరైనా వాతాపి ఇల్వలుల్ని చంపేసినా ఆ శవం దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేర్లను పిలిస్తే వాళ్ళు మళ్ళీ బ్రతికొచ్చేలాగా వరం పొందారన్నమాట. ఇక ఇద్దరు ఏం చేయటం మొదలుపెట్టారు? జనాలు రావట్లేదు కాబట్టి కొంచెం దూరం వెళ్ళి అక్కడ వెళ్తున్న బాటసారిని ఇంటికి పిలుచుకొని తెచ్చి వాళ్ళని బాగా సత్కరించేవాళ్ళన్నమాట. సత్కరించాక ఏం చేసేవారు? ఇల్వలుడు వాతాపిని చంపేసి ఆ మాంసాన్ని వండి భోజనం పెట్టి వచ్చిన అతిథికి కడుపు నిండా తినిపించేవాడు. అతిథి కడుపు నిండా అన్నం తిని వాతాపి మాంసాన్ని తిని జీర్ణించుకునే లోపే తాంబూలం ఇవ్వడానికే ఇల్వలుడు వాతాపి రా అని పిలిచేవాడు. అలా పిలవంగానే కడుపులో మాంసం రూపంలో అరగబోటానికి సిద్ధంగా ఉన్న వాతాపి భోజనం చేసిన అతిథి కడుపు చించుకొని వచ్చేసేవాడు. అలా కడుపు చించుకొని వచ్చేసరికి అతిథి చచ్చిపోయేవాడన్నమాట. ఆ చచ్చిపోయిన అతిథి మాంసాన్ని వీళ్ళు సంతోషంగా నరమాంసం దొరికింది కదా అని కడుపు నిండా తిని ప్రేమించేవారు. ఇలా చాలా రోజులు గడిచాయి. ఎవ్వరూ ఏమీ చేయలేక వీళ్ళచే భంగపడుతూ ఉండేవారన్నమాట. వీళ్ళు ఒక్కోసారి ఒక్కో వేషంలో వచ్చి బ్రాహ్మణులను ఆదరిస్తున్నట్టుగా వాళ్ళ ఇంటికి పిలుచుకొని తీసుకెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టినట్టే పెట్టి చంపేసి వాళ్ళని తినేసేవారు. అగస్త్య మహామునికి వీళ్ళ గురించి తెలిసింది. ఒకరోజు అగస్త్య మహాముని కావాలనే వీళ్ళున్న ప్రదేశం దారిలోనే నడుస్తూ వెళ్ళారు. అది చూసిన ఈ రాక్షసులిద్దరూ చాలా వినయంగా వచ్చి, మీరు ఇవాళ మా ఇంట భోంచేసి మా ఇల్లు పావనం చెయ్యండి అని బ్రతిమిలారు. ఆ బ్రతిమిలాడటంతో అగస్త్యుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టుగా నటించి వాళ్ళ ఇంటికి చేరుకున్నారన్నమాట. ఆ ముని అంతా ముందే దివ్య దృష్టితో కనిపెట్టేసి వీళ్ళని ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అనుకుని సరే అని వీళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక ఇల్వలుడు ఏం చేశాడు? ఒక మంచి పీటను తీసుకొచ్చి దాని మీద అగస్త్య మహాముని కూర్చోబెట్టి ఇల్వలుడు వాతాపిని నరికేసి ముక్కలు ముక్కలుగా కోసి బాగా మసాలా వేసి పసందుగా కూర వండి పంచభక్ష్యాలు చేసి అగస్త్యుడి ముందర పెట్టాడన్నమాట. పంచభక్ష్యాలు అంటే ఏంటి? మనం తినేటప్పుడు రకరకాలుగా ఉంటాయి కదా వంటలు. కొన్నిటిని మనం చేతితో తింటాం, కొన్నిటిని జ్యూస్లా తాగుతాం. అలా ఐదు రకాలుగా తినే ఆహారాలని పంచభక్ష్యాలు అంటామన్నమాట. ఆ రోజుల్లో మాంసం బ్రాహ్మణులు తింటే దోషం లేదు, అందుకని అగస్త్య మహాముని నరమాంసం తినడంలో ఎలాంటి తప్పు లేదన్నమాట. ఆ రోజున్న చట్టం ప్రకారం అది, ఈరోజు చట్టం ప్రకారం బ్రాహ్మణులు మాంసం తినకూడదు. ఆ ముని పదార్థాలు మహారుచిగా ఉన్నాయో ఇల్వలా అంటూ బొజ్జ నిండా భోంచేశాడు. ఇల్వలుడి సంతోషానికి
అవధి లేదనమాట. చాలా సంతోషపడిపోతున్నాడు. ఎందుకు, అగస్త్య మహాముని మామూలుగానే కొంచెం దిట్టగా ఉంటారన్నమాట. అంతలావుగా ఉన్న వ్యక్తిని ఈరోజు మనం తినొచ్చులే అని చాలా సంతోషపడిపోయాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది, అగస్త్యుడు బొజ్జ నిమురుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అని కడుపుని రాసుకుంటూ బ్రహ్మని ప్రేమించాడన్నమాట. అలా ప్రేమించడంతో వాతాపి కడుపులోనే అరిగిపోయాడు. విల్వలుడు తెల్లబోయాడు. భయపడుతూ వాతాపి వాతాపి రా, వాతాపి వాతాపి రా అని పిలిచాడు. ఇంకెక్కడి వాతాపి? అప్పుడే అగస్త్యుడి బొజ్జలో జీర్ణమైపోయాడు. నెత్తిమొత్తుకుని ముర్రోమని విల్వలుడు మునికాళ్ల మీద పడ్డాడు రక్షించమని. తన పాపాలన్నీ పోయేటట్టు ఆయనకి శిష్యుడై తపస్సు చేసుకుంటూ బుద్ధి కలిగి ఉన్నాడు. అప్పటి నుంచి పిల్లలకి ఉబ్బు పెడుతూ తల్లులు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అని తప్పకుండా అంటారు. వాతాపి లాంటి ఏ దుష్ట రాక్షసుడు కడుపులో గూరినా జీర్ణం అయిపోవాలన్న కోరికతో. ఇది వాతాపి ఇల్వలుల కథ. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం.